ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఫాతిమా జపమాల మాత పండుగ దినమున మీ అందరికీ ప్రభునామములో శుభములు తెలియపరుస్తున్నాను. పండుగ శుభాకాంక్షలు మీకు అందచేయుచున్నాను. నేటి ధ్యాన వచనము యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 16:22 చదువుతూ ఉన్నాం. మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను, అప్పుడు మీరు సంతోషించెదరు. మీ సంతోషమును ఎవడును మీ నుండి తీసివేయలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నేడు విశ్వ కతోలిక తిరుసభ పులకించిన హృదయములతో, ఆనంద ఉత్సాహాలతో తల్లి మరియ మనకు అందించిన జపమాల మాత పండుగను మనము కొనియాడుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీ దుఃఖ దినములు ముగియబోవుచున్నవి, నేను మరల మిమ్ములను చూడవచ్చేదను, అప్పుడు మీరు సంతోషిస్తారు, మీ దుఃఖమంతా మాయమైపోతుంది, మీ కష్టాలంతీ కూడా సమసిపోతాయి, మీ సంతోషమును ఎవ్వరునూ మీ నుండి తీసివేయలేరు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఉత్థాన యేసుక్రీస్తు సర్వమానవాళికి ఇచ్చినటువంటి గొప్ప కానుక సంతోషము, ఆనందము, సమాధానము. ఈ సంతోషాన్ని దేవుడే మనకిస్తే, దేవుని యందే మనం పొందుకుంటే, దేవుని సన్నిధిలోనే ఈ ఆనందాన్ని పొందితే, ఈ సంతోషాన్ని ఎవ్వడూ తీసివేయలేడు. ఏ వస్తువు మనలను ఈ సంతోషము నుంచి దూరం చేయలేదు. అంతకంటే ఏ మానవుడు కూడా ఈ సంతోషాన్ని మన నుంచి తొలగించలేడు. ఇది శాశ్వతమైన సంతోషం. మనుషులు ఇచ్చేది కాదు సంతోషం, వస్తువులు ఇచ్చేది కాదు సంతోషం, స్వయంగా లోక సృష్టికర్త, మనలను సృష్టించినవాడు, మన ప్రాణమును కొనసాగించువాడు, నిత్యము తన కనుసన్నల్లో కాపాడు మహాదేవుడు ఇచ్చే ఈ సంతోషానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు, ఎవ్వరును కూడా తీసివేయలేరు. ఇది శాశ్వతమైన సంతోషము అని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు. తండ్రి మంచి వ్యాపారవేత్త, చాలా తెలివైనటువంటి వాడు, వ్యాపారములో బాగా గణనీయంగా సంపాదించిన వాడు. ఇద్దరు బిడ్డలు వ్యాపారము మీద మక్కువ చూపించల, సరే మీ ఇష్టానికి, మీకు నచ్చింది, మీకు సంతోషాన్నిచ్చేది ఏదైనా మీరు చెయ్యండి, కానీ ఒక్కటే నేను కండిషన్ పెడుతున్నాను అని తండ్రి చెప్పాడు ఆ ఇద్దరు బిడ్డలకి. ఏ పనైనా చెయ్యండి, దేనిలోనైనా మీరు రాణించటానికి ప్రయత్నం చెయ్యండి, అది పొరుగువారికి మేలు చేసేదిగా, పొరుగువారికి ఆనందాన్నిచ్చేదిగా, సహాయం చేసేదిగా ఉండాలి, ఈ ఒక్కటే నేను కండిషన్ పెడుతున్నాను అన్నాడు. పిల్లలు తండ్రి మాట విని వారి వారికి నచ్చిన దానిని వాళ్ళు అధ్యయనం చేసి దానిని తమ జీవితాలలో పాటించటానికి ప్రయత్నం చేశారు. పెద్ద కొడుకు ఒలీవ మొక్కలను పెంచాలని, వచ్చే నూనెను అమ్మి ఆదాయాన్ని తెచ్చుకోవాలని ఆ ప్రయత్నములో బాగా రాణించాడు, అధ్యయనం చేశాడు. రెండవ కుమారుడు ఆయన గొర్రెలను పెంచుతూ, గొర్రెల బొచ్చును ఏ విధంగా కత్తిరించాలో, అది ఏ విధంగా వినియోగపడాలో అధ్యయనం చేశాడు. గొర్రెల కాపరిగా ఆ ఊరుకు మాత్రమే కాదు, తన గొర్రెలకు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి వినియోగకరంగా ఉండేవాడు. అకస్మాత్తుగా
తండ్రి ఇతర దేశాలకు వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళేటప్పుడు ఇద్దరు కొడుకులను పిలిచి, నానా, తిరిగి వచ్చేసరికి నేను సంతోషకరమైన వార్త వినాలి. మీరు బాగా రాణించాలి. మీరు ఎన్నుకున్నటువంటి వృత్తిలో మీరు అధికమించి అనేక మందికి వినియోగకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. తండ్రి వెళ్ళిపోయాడు. దురదృష్టవశాత్తు తండ్రి వెళ్ళిన కొన్నాళ్లకు కరువు వచ్చింది. ఈ కరువు రావడం వల్ల ప్రజలకు తినడానికి లేదు, వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నాన్నగారు చెప్పినటువంటిది జ్ఞాపకం వచ్చి, వారు దేశంలో మన యొక్క ప్రాంతంలో ముఖ్యంగా వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నాకు ఒలీవ తోట ఉంది, అద్భుతంగా లాభాలు రాణించాను, అనేక మందికి వినియోగకరంగా ఉంది, ఇప్పుడు కరువు వచ్చింది, నాకున్నదంతా కూడా అమ్మేసి నేను ఊరికి సహాయం చెయ్యాలనుకుంటున్నాను, కనుక మీరు నా తోటకు వెళ్ళి కావలసినవి మీరు తెచ్చుకోండి, ఈ కరువు సమయంలో మీరు తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీరు సంతృప్తికరముగా జీవించండి అని తనకున్న తోటను ఊరి ప్రజల కోసం దాన ధర్మముగా ఇచ్చేశాడు. అంత మాత్రమే కాదు, చిన్నవాడు కూడా, గొర్రెలు బాగా బలంగా ఉన్నాయి, మంచి లాభకరంగా ఉన్నాయి, ఆ సమయంలో ఊరి ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇదిగో స్వార్థము మా నాన్న మాకు నేర్పించలేదు, నిస్వార్థంగా జీవించమన్నాడు, 10 మందికి వినియోగకరంగా మారమన్నాడు, ఇదిగో నా గొర్రెలు, మీకు ఆకలవుతుంది, మీకు తినడానికి లేదు, ఈ సమయంలో మీరు పుష్టికరంగా ఉండాలి, కనుక నా గొర్రెలను మీరు కోసుకొని తిని పుష్టికరంగా ఉండండి అని చెప్పాడు. ఇద్దరు కొడుకులు త్యాగపూరితమైన జీవితాన్ని అవలంబించి ఊరి ప్రజలకు వినియోగకరంగా మారారు. వీరికి పేదరికం వచ్చింది, సంపాదన కరిగిపోయింది. తండ్రి తిరిగి వచ్చే సమయానికి వారు పేదవారుగానే ఉన్నారు. నాన్న, మేము నష్టపోయామని, సంపాదన చెయ్యలేకపోయామని, కూడగట్టుకోలేకపోయామని ఏమని అంటాడేమో అని కాస్త భయము, కాస్త బెరుకు ఇద్దరి బిడ్డల్లో వచ్చింది. నాన్నగారు ప్రయాణం ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు ప్రజలందరూ ఆయనకు ఎదురేకి వెళ్ళి, అయ్యా, ఎంత ధన్యమైన బిడ్డలు నువ్వు కన్నావు, వారికి వారి కుటుంబాలకు మాత్రమే ఆశీర్వాదకరంగా కాదు, ఊరు ఊరికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు మారారయ్యా, వాళ్ళ వల్లనే మేము సంతోషంగా ఉన్నావు, ఎంత చక్కని బిడ్డలను, ఎంత దీవెనకర బిడ్డలను కన్నావు అని చెప్పి తండ్రిని పొగడటం ప్రారంభించారు. పుత్రోత్సాహము బిడ్డలను కన్నప్పుడు కాదు, కానీ బిడ్డలు ప్రయోజకులుగా మారినప్పుడు తల్లి తండ్రి సంతోషిస్తారు అన్నట్లుగా ఆ తండ్రి మహదానందపడ్డాడు. బిడ్డలను కలిసినప్పుడు కౌగలించుకుని, నానా, పోగొట్టుకున్నామని, సంపాదన లేదని మీరు బాధపడొద్దు, మీరు సంపాదించినది ఎన్నో ఎన్నో రెట్లు ఘనమైనది, మేలిమైనది, దేవునికి ఇష్టమైనది, నీవలే నీ సహోదరుని ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞను మీరు తూచా తప్పక ఆచరించి అవసరంలో ఉన్న ఊరికి ప్రజలకు సహాయపడ్డారు, ఇంతకంటే గొప్పనైనటువంటి సంపద మనకేముంటుంది నానా అని కౌగలించుకొని, మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను నీ పట్ల నేను సంతోషంగా ఉన్నాను, గర్వపడుతున్నాను అని వారిని కౌగలించుకుని ముద్దు పెట్టుకొని వారిని దీవించాడట. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో మీరు దుఃఖముగా ఉన్నారు అన్న మాట దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఈ సమయంలో ఎన్నెన్నో వేదనలు, బాధలు, శ్రమలు పడుతూ ఉన్నాం. బయటికి వెళ్ళలేము, ఎవరిని కలవలేము, ఆలయానికి వెళ్ళలేము, కలిసి దేవుని స్తుతించలేము, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు భయపడవద్దు, మీ దుఃఖ దినాలు ముగిసే రోజులు త్వరగానే ఉన్నవి, త్వరగలోనే వస్తా ఉన్న, మీరు ధైర్యంగా ఉండండి, మీ దుఃఖము ముగిస్తుంది అని ప్రభువు చెబుతూ
నేను తిరిగి వస్తున్నాను, మీ సంతోషము ఎవ్వరూ తీసివేయలేరు. దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం త్యాగపూరితమైన కార్యాలు చేసేవారికి దొరికే అంటి ఆనందము మాటల్లో చెప్పలేనిది. ఆ సంతృప్తి, సంతోషం మాటల్లో వర్ణించలేనిది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వ కతోలిక తిరుసభ మన జపమాల మాత పండుగను కొనియాడుతూ ఉన్నది. 1917 ఆ సంవత్సరము ప్రపంచ మొదటి యుద్ధము ప్రారంభమై 3 అవుతోంది. May 13 తల్లి మరియ ప్రపంచ యుద్ధము జరుగుతూ ఉండగా 3 గడుస్తున్నటువంటి కాలములో పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి చిన్న బిడ్డలైనటువంటి ముగ్గురికి ఆమె దర్శనమిచ్చింది. ఆ ముగ్గురికి లూసీ, ఫ్రాన్సిస్, జెసింతా, వాళ్ళు గొర్రెలు కాసుకునే పిల్లలు. వాళ్ళు ఆ గొర్రెలు కాసుకునేటువంటి సమయంలో దేవుని తల్లి అయిన మరియమాత 6 దఫదఫాలుగా దర్శనమిచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. ఫాతిమాన పట్టణములో ఆ దర్శనమిచ్చినటువంటి ప్రతిసారి పిల్లలకు ధైర్యం చెబుతూ లోకానికి ఒక సందేశాన్ని ఆ తల్లి ప్రసాదించారు. ఆ తల్లి ఆ బిడ్డలతో చెప్పి పంపించినటువంటి సందేశాన్ని 5 మనము గుర్తెరగవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, గుర్తించవచ్చు. మొదటిది, విశేషకరమైనటువంటి సువార్త ఆమె చెప్పింది. యుద్ధం వల్ల ప్రపంచం అశాంతిని అనుభవిస్తుంది, అందువల్ల నా హృదయము వేదనతో ఉన్నది. మాతృమూర్తి హృదయం ఇది, తల్లి హృదయం. మరియ తల్లి లోక మానవులందరికీ తల్లిగా యేసుక్రీస్తు వార ద్వారా శిలువచెంత నిలబడిన మరియ తల్లికి అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు మహాదేవుడు తల్లిని శిష్యుడైన యోహాను గారికి, అదేవిధంగా కుమారుడైన యోహానుని తల్లి మరియకు కుమారుడుగా అనుగ్రహించారు. అంటే ఒక విధంగా ఆ శిలువచెంత తల్లి క్రైస్తవులను తమ బిడ్డలుగా ప్రసవించింది అని చెప్పొచ్చు. అక్కడే దేవుడు విడరాని బంధాన్ని, విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కుమారులు బాధపడుతున్నప్పుడు తల్లి హృదయము వేదన పడుతుంది, ఆవేదన చెందుతుంది, ఎంతో దుఃఖానికి గురి అవుతుంది. మరియ తల్లి ఈ మాటనే చెప్పారు. 80,000 అప్పటికి చనిపోయారు, పెట్టల్లా రాలిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారు. దీన్ని చూసి అశాంతిగా ఉన్న లోకములో శాంతి రావాలి, నా హృదయము ఆవేదన చెందుతుంది అని తల్లి మరియ ఆ 3 తెలియపరిచింది. అంత మాత్రమే కాదు, 2 మానవులు తమ ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా చేస్తున్న వివిధ పాపాలు, అన్యాయాలకు ప్రభు ఎంతో వేదన పడుచున్నాడు, ఆయన హృదయము ఆవేదన చెందుతుంది అని తల్లి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుంచి వచ్చి లోకానికి, మనకు ఈ సమయంలోనూ ఆ సమయంలోనూ ఈ సందేశాన్ని అందించింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 1:15 అద్భుతమైన ఈ మాటలు మనం వింటాం. యెషయా గ్రంథంలో 1:16 దేవుడు చెప్పినటువంటి మాట, మిమ్ములను మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనండి, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయుట చెడ్డను విడనాడుట మంచిది అని ప్రభువు హెచ్చరించుతూ, బుజ్జగిస్తూ, ఆదరిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలోనే 1:17 నా బిడ్డలారా, పాపాలను విడిచిపెట్టి, చెడ్డ మార్గాన్ని విడిచిపెట్టి, అన్యాయపు మార్గాలను వదిలిపెట్టి మంచిని చేపట్టండి, న్యాయాన్ని జరిపించండి, పీడితులను ఆదుకొనండి, అనాథలకు, శిశువులకు
న్యాయం చేయండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తోంది. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత ప్రపంచం ఎంతోమంది ఆవేదనతో ఉన్నవారు కుమిలిపోతూ ఉన్నారు. తినడానికి లేనటువంటి వారు, ఉండటానికి లేనటువంటి వారు, దుఃఖభారంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆదరించేవారు లేక, సహాయము లేక, మరి ఈ సమయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సమయంలో మనము చేయవలసింది సహాయంగా ఉండాలని, అలాంటి వారిని ఆదుకోవాలని, చేతనైన కొలది ధన సహాయము మనం సహాయం చేయాలని, తింటానికి ఉండటానికి ఏదైనా ఆశ్రయాన్ని కల్పించే విధంగా మనకు చేతనైన కొలది తప్పనిసరిగా చేయాలని తల్లి మరియ ద్వారా దేవుడు మనకి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, పాపాత్ములందరూ మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, చేసిన పాపాలకు దుఃఖపడాలి, ఆ పాపాల కోసం ప్రాయశ్చిత్తపడాలి అని తల్లి మరియ యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి సందేశాన్ని తెచ్చి లోకానికి అందిస్తోంది. మనము మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. మిమ్ములను దీవించటానికి నా హస్తాలు కురచగా లేవు, మీ ప్రార్థన వినటానికి నేను చెవిటివాడను కాను, నా దీవెన మీ మీద రాకుండా మీ పాపాలే అడ్డుగోడగా ఉన్నవి కనుక మీ పాపాలు అనే గోడలను పడగొట్టండి అని ప్రభువారు యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. నేటి దినాలలో మనము ప్రార్థించేవారిమై ఉండాలి. ప్రార్థన పాపముతో నిండిన హృదయాలతో చేస్తే దేవునికి అది ప్రియము కాదు, దేవుని దరిచేరదు. కనుక పాప మన్నింపు కోసం ప్రార్థించి మారు మనస్సు పొంది నిర్మల హృదయముతో మనం దేవుని అర్థించిన ఎడల నీతిమంతుని ప్రార్థన దేవునికి ఇష్టము అన్న దేవుని వాక్యము ప్రకారం మనం కరోనా వ్యాధిగ్రస్తుల కోసం చేసేటువంటి ప్రార్థనలు, చేసే మొరలు అనేక మంది ప్రార్థిస్తున్నారు. తప్పనిసరిగా మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, వాట్సాప్లో వస్తూ ఉన్నాయి. ఎంతోమంది కన్నీరు పెట్టి ఏడుస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తల్లి మరియ చెబుతున్నారు, ప్రార్థన చేయడానికి ఒట్టి పెదవుల ప్రార్థన కాదు, మారు మనసు అవసరం. మీ పాపాల కోసం పశ్చత్తా పడండి, పాపపు గోడలను పడవేయండి, మారు మనసు పొంది నిర్మల హృదయముతో దేవుని అడగండి. ఆ నిర్మల హృదయముతో నీతిమంతుడు చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తోంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నాలుగో విషయం, నీవలే నీ సహోదరుని ప్రేమించుదువుగాక అన్నది దేవుడు మనకిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ. దేవుని ప్రేమించడము, దేవుని పోలి జీవించేటువంటి, పోలికగా ఉన్నటువంటి ప్రతి మానవుని ఎలాంటి స్వార్థము లేకుండా నిష్పక్షపాతంగా, పక్షపాతము లేకుండా ప్రేమించే మంచి మనస్సు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ఆజ్ఞలను స్వీకరించి దేవుని ప్రేమ, సహోదర ప్రేమ మానవాళి పట్ల మనం కలిగి ఉండాలని, ప్రతి మనిషిని ఆదరించి ప్రేమించి ఎలాంటి పక్షపాతాలు లేకుండా సమదృష్టి, సమప్రేమ కలిగి ఉండాలన్నది తల్లి మరియా లోకానికి అందిస్తున్నటువంటి సందేశం. ఆ చిన్న బిడ్డల ద్వారా ఆమె పలికిన ప్రతి మాట నాడుకు మాత్రమే కాదు, నేడు ప్రస్తుత ఈ ప్రపంచం, ప్రస్తుత ఈ కాలంలో మరీ ఎక్కువగా ఆ సహోదర ప్రేమ, నిష్పక్షపాతంగా మానవుణ్ణి సమదృష్టితో చూడడం, న్యాయవంతంగా ప్రేమించడం, సహాయం చేయడం, ఆదుకోవడం, మంచి సమరియులా జీవించడం అనేది తల్లి మరియ మనకు అందిస్తున్న ఒక గొప్ప సందేశంగా మనం స్వీకరించాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్థించమని ఆ తల్లి కోరి ఉన్నారు. ప్రతిరోజు జపమాలన తప్పనిసరిగా మరవకుండా మరీ మరీ ప్రార్థించమని తెలియపరిచారు తల్లి మరియమ్మ గారు. 6 సంవత్సరాలు 6 సార్లు దర్శనమిచ్చిన తర్వాత ఆమె చివరిగా 1917 సంవత్సరంలోనే
అక్టోబరు మాసం 13వ తారీఖు అంటే 6 మాసాలు తల్లి మరియా ఆ ముగ్గురు పిల్లలకు చివరిసారిగా ప్రత్యక్షమై ఆమె చెప్పినటువంటి మాట, నేనే జపమాల మాతను, మానవాళి చేయుచున్న పాపములకు పశ్చాత్తాపము చెంది ప్రాయశ్చిత్తము పొందాలని అడిగేందుకే నేను మీ మధ్యకు వచ్చానని ఆ తల్లి వచ్చినటువంటి కారణాన్ని బయలుపరిచారు. ఆమె తెచ్చి ఇచ్చిన మహా గొప్ప ఆయుధము జపమాలగా లోకమానవాళికి అందించారు. కతోలిక తిరుసభలో జపమాలను జపించుట ఈ మే మాసములో చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని యందు ప్రియులారా, ప్రతిరోజు సాయంత్రం ఒక 15-20 నిమిషాల పాటు భార్యాభర్తలు పిల్లలు కలిసి రోజు రోజంతా దేవుడు కాచి కాపాడినందులు కరకై కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ తల్లి మరియను మన మధ్యకు పిలుచుకోవాలి. జపమాల ప్రారంభించిన ప్రతిసారి తల్లి మరియా వేగంగా అక్కడికి వస్తారు, మనతో పాటు మోకరిస్తారు, మనతో పాటు ప్రార్థిస్తారు, మనతో పాటు విజ్ఞాపన ప్రార్థన ఆ యేసయ్యకు సమర్పిస్తూ ఉంటారు ఆ తల్లి మరియమ్మ గారు. కనుక దేవుని యందు ప్రియులారా, ఆమె చెప్పినటువంటి మాట జపమాల బలమైనటువంటి ప్రార్థన. జపమాల దేవుని వాక్య ధ్యానమే. జపమాల ఒక గొప్ప ఆయుధం శోధనలను జయించటానికి. దావీదు చేతిలో వడిసెల ఏ విధంగా గొలియాతును ఓడించటానికి వినియోగపడిందో మన ఈ ప్రస్తుత ప్రపంచంలో ఈ కరోనా మహమ్మారి అనే గొలియాతుని ఓడించటానికి, క్షేమకరంగా ఉండటానికి, జయకరంగా జీవించటానికి జపమాల అనే ఆయుధాన్ని తల్లి మరియ ద్వారా దేవదేవుడు మనకు ప్రసాదించిన గొప్ప ఆయుధం అని మనం గుర్తించుకొని ఇంటిల్లపాది ప్రార్థించేవారిమిగా ఉండాలి. 9వ భక్తినాథ పోపు గారు జపమాల గురించి, జపమాల జపించే వీరుల గురించి ఒక గొప్ప సత్యమైన మాట చెప్పారు. నాకు జపమాలను చెప్పే సైన్యాన్నివ్వండి, నేను లోకాన్ని జయిస్తాను అన్నాడు. జపమాల దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం. జపమాలను జపించే వీరులు ఉంటే అసలు ఈ ప్రపంచం ఎంత శాంతంగా ఉంటుందో, సమాధానంగా ఉంటుందో, ఈ మహమ్మారి ఎంత త్వరగా సమసిపోతుందో తల్లి మరియ మనకు నేర్పిస్తున్నారు. ఇది ఒక విశ్వాస సత్యంగా మనం భావించాలి. దీన్ని మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి. జపమాల అంటే రక్షణ కార్యాన్ని, గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు తెచ్చిన గొప్ప శుభ సందేశాన్ని, ఆ రక్షణ సందేశాన్ని మనము తరుచు దఫదఫాలుగా ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆ తల్లి మరియను మనము గొప్పగా కొనియాడటం మాత్రమే కాదు, దేవుని రక్షణ సందేశాన్ని మనం అనుభవిస్తున్నాము అనే సందేశం, సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పునీత క్లోమెంతు గారు ఆయన ఒక మాట అన్నాడు, గతములో నాకు జపమాలను ప్రార్థించ సమయం దొరికినట్లయితే ఎప్పటికీ మారు మనస్సు పొందని వ్యక్తిని నేను చూసుండేవాడిని కాదు అని. తల్లి తండ్రి మోకరించి ప్రార్థిస్తే పిల్లలు మారకుండా ఉండరు. విచారణ గురువులు మోకరించి జపమాల చెబితే మారని విశ్వాసులు ఉండరు అనే ఒక అర్థాన్ని పోపు గారు మనస్ఫూర్వకంగా చెప్పి ఉన్నారు. కనుక మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారి కోసం ప్రార్థన చేద్దాం, మారు మనసు లేని వారి కోసం ప్రార్థన చేద్దాం. హృదయ పరివర్తన చెంది పాప మన్నింపు కోరి పాయశ్చిత్తము చేసుకునే ఆ గొప్ప మనసు ఇవ్వమని లోకం కోసం, మనకు తెలిసిన మానవాళి కోసం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ముగించేటప్పుడు జాన్ మరీ వియాన్ని అనే గొప్ప గురువర్యులు భక్తిగా ఉన్నటువంటి వారు చెప్పిన మాట, ఒక్కొక్క జపమాల ఒక్కొక్క తూట అని చెప్పారు. అంబుల పొదిలో నుంచి ఒక బాణాన్ని తీసి విసిరితే శత్రువు మీద ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడి తెస్తుందో, జపమాల మనము చెప్పేటప్పుడు ఒక్కొక్క మంగళవార్త ప్రార్థన. మంగళవార్త ప్రార్థన అంటే దేవదూత తెచ్చిన మంగళ వార్తది లోకానికది. ఆ జపాన్ని చెప్పినప్పుడు భయంకరమైనటువంటి ఒత్తిడి సాతాను మీద తెస్తుందని,
సాతాను ఓడిపోతుందని మన విశ్వాసములో గొప్ప గొప్ప మన పితామహులు చెప్పినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మే మాసములో అందరము ఎడతెగక ఎడతెరపక జపమాలను చెబుదాం. జపమాల శక్తివంతమైన ప్రార్థన, జపమాల బైబిలు ధ్యాన ప్రార్థన, జపమాల దావీదు చేతిలోని వడిసెల, జపమాల పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి ఒక నిచ్చెన శక్తివంతమైన ప్రార్థన. మనము విశ్వాసులము ప్రార్థిస్తే మనకే కాదు, కుటుంబాలకే కాదు, మన సహోదరులకు మాత్రమే కాదు, ప్రపంచానికి తిరిగి శాంతి సమాధానము నెమ్మది వచ్చే అవకాశం మహాదేవుడు ప్రసాదిస్తాడని నమ్ముదాం, విశ్వసించుదాం, దేవుని అర్థించుదాం. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమెన్. ప్రార్థన. కరుణా సముద్రుడవైన దేవ, ఈరోజు మేము తల్లి మరియ ఫతిమా జపమాల మాత పండుగను కొనియాడుతూ నాయనా తల్లి మరియ ద్వారా నీవు మాకిచ్చిన ఈ ఆయుధాన్ని మేము వినియోగించుకొని లోకం మీదను సాతాను మీదను మా పాప జీవితం మీదను మేము జయము పొందటానికి సహాయం చేయండి, శక్తిని ప్రసాదించండి, నీ కృప లోకం అంతం మీద వర్ధిల చేయమని ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ వాక్యము ప్రతి హృదయములో నాటండి నాయన. ప్రతి హృదయములో శాంతి సమాధానము నెమ్మది పొందునట్లు కరోనా వ్యాధి మహమ్మారి భయాన్ని మా నుంచి తొలగించి మేము శాంతితో సమాధానంతో ఆరోగ్యంతో ఆనందంతో జీవించ నిన్ను స్తుతించ కృపానుగ్రహించమని వేడుకుంటున్నాం. తల్లి మరియమ్మ గారా నిత్య సహాయమాత, మా కొరకై, లోకము కొరకై, సమస్త మానవాళి కొరకై సిలువ చెంత ప్రార్థించమని వేడుకుంటున్నాం. యేసునామములో అడిగి వేడి పొందుకునుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు దయాపరుడు అయిన పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడి దేవుని స్తుతించుదాం. శుభకరమాత మరియమ్మ, మా కై వేడగ రావమ్మ. శుభకరమాత మరియమ్మ, మా కై వేడగరావమ్మ. శుభకరమాత మరియమ్మ, మా కై వేడగరావమ్మ. గుణతల కొండను కాన పల్లిగ మలచిన ఓ అమ్మా, నీ దివ్యసుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. గుణతల కొండను కాన పల్లిగా మలచిన ఓ అమ్మా, నీ దివ్యసుతుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. శుభకరమాత మరియమ్మా, మాకై వేడగ రావమ్మా. ప్రేమను మాకు
నీల పంచి ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇల పంచి భక్తితో మేము జపించా భక్తితో మేము జపించా జపమాలను మాకు పొసగితివి జపమాలను మాకు పొసగితివి అమ్మా వందనం మరియమ్మ వందనం అమ్మా వందనం మరియమ్మ